Hello friends, welcome to my YouTube channel. Friends, ఈ వీడియోలో నేను ఫ్లైట్ టికెట్ ఎట్లా బుక్ చేసుకోవాలో చూపిస్తాను. ఫ్లైట్ టికెట్ జనరల్గా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో ఎవరి దగ్గరికి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి, మొబైల్ నుంచి కూడా చేయొచ్చు, అట్లే ల్యాప్టాప్ యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు. సో అందులో నుంచి నేను ఇప్పుడైతే ల్యాప్టాప్లో చూపిస్తాను ఎట్లా చేయాలో. సో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, సో అవి యాప్స్ కూడా ఉన్నాయి, మనకి మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని అయితే చేసుకోవచ్చు. సో ఫ్లైట్ టికెట్ చేసుకునే ముందు మనం ఏంటంటే, ఫస్ట్ టైం మీరు వెళ్తున్నట్లయితే, సో ఫ్లైట్ టికెట్ అనేది వన్ వే ఉంటుంది, తర్వాత టూ వే జర్నీ అంటే రిటర్న్ జర్నీ ఉంటుంది. సో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో అడల్ట్, తర్వాత చైల్డ్, తర్వాత ఇన్ఫాంట్, ఇట్లా త్రీ టైప్స్ ఉంటాయి. సో అడల్ట్ తర్వాత చైల్డ్కి మాత్రము సేమ్ ప్రైస్ ఉంటుంది, ఇన్ఫాంట్కి మాత్రం 1500 అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇన్ఫాంట్ అంటే 2 ఏళ్ళ లోపల ఉండే పిల్లలు అనమాట. సో 2 నుంచి 11 ఏళ్ళ పిల్లల వరకు సేమ్ ప్రైస్, తర్వాత 11 ఏళ్ళ తర్వాత ఉన్న వాళ్ళు మాత్రం కూడా వాళ్ళకు కూడా సేమ్ ప్రైస్, అంటే అడల్ట్కి ఎట్లా పడతావు వీళ్ళకి కూడా అంతే ప్రైస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, ఫ్లైట్ టికెట్ మనం ఏదైనా వెబ్సైట్ యూజ్ చేసి ఎట్లా బుక్ చేయాలని చూద్దాము. సో మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్లోకి వెళ్ళండి. సో గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫ్లైట్ టికెట్ అని టైప్ చేయండి. సో ఫ్లైట్ టికెట్ బుకింగ్ అని ఉంది కదా, ఇట్లా టైప్ చేసి ఇక్కడ మనకు చాలా వెబ్సైట్ నేమ్స్ అయితే వస్తాయి. సో ఎక్కడి నుంచైనా మనం బుక్ చేసుకోవచ్చు. ఎక్కువగా పాపులర్ వచ్చేసి క్లియర్ ట్రిప్, తర్వాత yatra.com, తర్వాత మేక్ మై ట్రిప్, ఇట్లాంటి గో ఐబిఓ, సో ఇట్లాంటివి అయితే పాపులర్ ఉన్నాయి. సో ఏదన్నా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. అన్ని సైట్స్ కూడా సెక్యూర్గా ఉంటాయి, మీకు టికెట్ కూడా వస్తుంది. ఇక్కడ ఫ్లైట్ టికెట్స్ పైన ఇది మేక్ మై ట్రిప్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దానిపైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే, ముందు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవాలి. లాగిన్ ఆర్ క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది. సో లాగిన్ చేసుకుంటే మాత్రమే ఇది ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా ఆఫర్స్ కూడా మనకి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీరు అట్లీస్ట్ ఎంటర్ ఈమెయిల్ లేదా మొబైల్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో దాంతో లాగిన్ అయితే మీకు ఏమైనా అప్డేట్స్ ఉన్నా కానీ మనకి వస్తాయి అన్నమాట. ఫ్లైట్ గురించే టికెట్ అప్డేట్స్ కానీ లేకపోతే ఫ్లైట్ క్యాన్సిల్ అయిన అప్డేట్స్ కానీ మన మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ కానీ వస్తాయి. సో మీరు ఎప్పుడైనా ఇక్కడ ఈమెయిల్ లేదా మొబైల్ అనేది నెంబర్ ఎంటర్ చేసి తర్వాతనే ఫ్లైట్ టికెట్ అనేది బుక్ చేసుకోండి. సో ఇప్పుడు నేను జస్ట్ చూపించడానికి కాబట్టి నేను ఇప్పుడు నార్మల్గా చేస్తాను. సో ఇక్కడ మీరు ఫ్రమ్ ఎక్కడి నుంచి అయితే వెళ్తున్నారో సో దాన్ని ఎంటర్ చేయండి. ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. సో హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటాను, తర్వాత బెంగళూరు సెలెక్ట్ చేసుకుంటాను. వెళ్ళేది బెంగళూరు అనమాట, అంటే బయలుదేరేది హైదరాబాద్, వెళ్ళేది రీచ్ అయ్యేది బెంగళూరు. సో ఇక్కడ ఈ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ రోజు వెళ్తున్నారు, ఈరోజు 15th September అనుకుంటే మీరు ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఇక్కడ మనకి చూపిస్తున్నాడు ఇక్కడ ఏ రోజు ఎంత టికెట్ ప్రైస్ ఉందనేది. సో ఈ అక్టోబర్లో కూడా అన్ని 2588 రూపాయలు ఉంది, అంటే ఇప్పుడు మినిమం అయితే 2588 రూపాయలు ఉంది. సో ఏదో ఒక డేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి, మీరు వెళ్ళే ట్రావెలింగ్ డేట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. బెస్ట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఫ్లైట్లో ట్రావెల్ చేయాలనుకున్నారో అది ఒక 1 మంత్ లేదా 2 మంత్స్ గ్యాప్ ముందే మీరు టికెట్ అయితే బుక్ చేసుకోండి, అప్పుడే తక్కువ పడుతుంది. ఇప్పుడు 2500కు దొరికేది మీకు 10 రోజుల ముందల లేకపోతే వారం రోజుల ముందల బుక్ చేసుకుంటే అదే 10,000 అయితే 11,000 రూపాయలు కూడా అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ డిపార్చర్ మీరు ఇక్కడ వన్ వే పెట్టుకోవచ్చు, రౌండ్ ట్రిప్ పెట్టుకోవచ్చు. రౌండ్ ట్రిప్ పెట్టుకుంటే ఇక్కడ మన రిటర్న్ డేట్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో వన్ వే పెట్టుకుంటే రిటర్న్ డేట్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ ట్రావెలర్ ఎంతమంది, సో ఇక్కడ మనకి అడల్ట్స్, చిల్డ్రన్, నేను ఇంతకుముందు చెప్పాను కదా చిల్డ్రన్ అనేది 2 to 12 ఇయర్స్ ఉంది, తర్వాత బిలో 2 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఇన్ఫాంట్స్ అంటారు. సో వీళ్ళకి కూడా అమౌంట్ అనేది ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఒక అడల్ట్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఎకనామీ, తర్వాత ప్రీమియం ఎకనామీ, బిజినెస్ క్లాస్. ఎకనామీ అంటే ఇందులో అందరూ ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీని రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్రీమియం ఎకనామీ అంటే రేట్ ఎక్కువ ఉంటుంది, బిజినెస్ క్లాస్ కూడా రేట్ ఎక్కువ ఉంటుంది. బిజినెస్ క్లాస్ రేట్ అయితే దీనికి డబుల్ ఉంటుంది, ట్రిపుల్ ఉంటుంది, చెప్పలేము దాని రేట్ ఎంత అనేది. సో మీరు అది క్లాస్ సెలెక్ట్ చేసుకొని మీరు చెక్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట. సో మెయిన్గా అయితే ఎకనామీ లేదా ప్రీమియం ఎకనామీ అనేది సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో అప్లై అని కొట్టండి. ఇక్కడ అప్లై అని కొట్టిన తర్వాత ఇక్కడ సెర్చ్ అని కొట్టండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సర్చ్ అని కొడితే ఇక్కడ మనకి ఈ వెబ్సైట్లో మనకి ఏ ఆ రోజు అంటే 15th October ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయో ఆ ఫ్లైట్లు మొత్తం చూపిస్తుంది. సో ఫస్ట్ మనకి ఏ ఫ్లైట్ అయితే తక్కువ రేట్లోకి వస్తుందో సో ఆ ఫ్లైట్ అయితే ఫస్ట్ చూపిస్తుంది అనమాట. తర్వాత కిందికి వెళ్తా ఉంటే ఇక్కడ రేట్ అనేది పెరిగిపోతుంది అదే రోజు కానీ. సో ఫ్లైట్ రేట్స్ అనేటివి పెరుగుతాయి. ఒకవేళ మీకు ఈ ఫ్లైట్ కన్వీనియంట్ టైంకి లేదు, ఇది మార్నింగ్ 8:30కి వెళ్తుంది, సో మీరు ఈవినింగ్ వెళ్ళాలనుకుంటే కింద వెళ్ళి ఈవినింగ్ ఉన్న ఫ్లైట్ చూసుకుంటే 3,147 ఉందన్నమాట. సో ఇదే ఫైనల్ ప్రైస్ కాదనమాట, దీనికి కన్వీనియన్స్ ఛార్జ్ కూడా యాడ్ అవుతుంది. సో కన్వీనియన్స్ ఛార్జ్ యాడ్ అయిన తర్వాత మీరు పేమెంట్ చేస్తే టికెట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ ఫ్లైట్ అనేది నాకు 2558కి వస్తుంది, ఇది ఉదయం 8:30కి వెళ్తుంది.
ఈ ఫ్లైట్ ఏదంటే ట్రూజెట్ అనమాట, ట్రూజెట్ వాళ్ళది ఈ ఫ్లైట్ అనమాట. సో ఇది ఎంత టైం తీసుకుంటుంది, 3 అవర్స్ 10 మినిట్స్ తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది అంటే నార్మల్గా బెంగళూరు 500 కిలోమీటర్స్ అంటే 1 అవరే తీసుకోవాలి. ఇక్కడ చూడండి వయా వయా విద్యానగర్ అనమాట, వేరే స్టాప్ ఉందన్నమాట, 20 మినిట్స్ లేవ్ అవర్ అంటే ఉందన్నమాట. ఇక్కడ 3 గంటలు పట్టదు, యాక్చువల్గా బెంగళూరుకి 1 అవరే ఉంటుంది అనమాట. సో 1 అవర్ ఉన్నది మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి, నాన్ స్టాప్ ఉండాలన్నమాట, స్టాప్స్ ఉండదు మధ్యలో. సో నాన్ స్టాప్ సెలెక్ట్ చేసుకుంటే మీరు తొందరగా వెళ్ళే అవకాశం ఉంటుంది, 1 అవర్ 10 మినిట్స్లో మీరు వెళ్ళొచ్చు. సో ఇది నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని బుక్ నౌ అనుకోటండి. బుక్ నౌ అనుకుంటున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంది నాన్ రిఫండబుల్, అంటే మీరు ఎంత అమౌంట్ అయితే పే చేస్తున్నారో అది రిఫండబుల్ కాదనమాట. మీరు ఒకవేళ క్యాన్సిల్ చేసినా కానీ 0, ఒకవేళ ఫ్లైట్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తే మాత్రం మీకు మొత్తం అమౌంట్ వస్తుంది. లేకపోతే వాళ్ళు కన్నా క్యాన్సిల్ చేయకపోతే, అంటే మీరు ఇప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఒక ఏదైనా కారణాల వల్ల వాళ్ళు ఫ్లైట్ని క్యాన్సిల్ చేసి మీకు ఇంకో ఫ్లైట్ ఇవ్వలేదంటే అప్పుడు మాత్రం వాళ్ళు మొత్తం అమౌంట్ని అయితే మీకు రిఫండ్ చేస్తారు, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇది నాన్ రిఫండబుల్ అనమాట. ఇక్కడ ఫేర్ రూల్ కూడా మనం చూసుకోవచ్చు, దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయినాయి ఇట్లా అనేది కూడా మనం చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ బ్యాగేజ్, అంటే మీ లగేజ్ వచ్చేసి అడల్ట్కి అయితే 25 కేజీస్ ఉంటుంది చెక్ఇన్లో, అది కూడా లగేజ్ కింద అంటే విమానానికి కింద లగేజ్ పోర్షన్ ఉంటుంది, సో దాంట్లో తీసుకెళ్ళేస్తారు. సో 8 కేజీస్ మినిమం మీరు మీతో పాటు తీసుకెళ్ళచ్చు చిన్న బ్యాగ్లో. సో 8 కేజీస్ మాత్రమే మీతో పాటు తీసుకెళ్ళచ్చు, 25 కేజీస్ మాత్రం మీరు బ్యాగేజ్ చెక్ఇన్లో అయితే వేయాల్సి ఉంటుంది. కరోనా ఉండడం వల్ల ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ఆరోగ్య సేతు యాప్లో మనకి సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఎయిర్పోర్ట్లో చేయించుకోవాలి మనకి కరోనా లేదని. అట్లే మనము యాప్లో ఆరోగ్య సేతు అనేది డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. అట్లే ఇందులో ఏంటంటే వెబ్ చెక్ఇన్ చేసుకోవాలి. వెబ్ చెక్ఇన్ అయిన తర్వాత మనకి విమానంలోకి వెళ్ళడానికి బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారు, ఆ బోర్డింగ్ పాస్ ఉంటేనే మనం లోపలికి వెళ్ళగలుగుతాం, లేకపోతే లేదు. ఇంకోటి మనం విమానం ఇప్పుడు 10 గంటలకు వెళ్తుందంటే మీరు అక్కడ 8 గంటలకే ఉండాలి, అంటే 2 అవర్స్ ముందైతే ఉండాలి, ఎందుకంటే ఇది జర కరోనా టైం కాబట్టి వీళ్ళు ముందు ఉండాలంటారు. అట్లే ఫేస్ మాస్క్ కూడా పెట్టుకోవాలి. ఇంకోటి వీళ్ళు మీరు చెక్ఇన్ బ్యాగేజ్ ఒకటి ఉండాలి, తర్వాత హ్యాండ్ బ్యాగేజ్ ఒకటే ఉండాలి ఒక ప్యాసింజర్కి. 10 తీసుకొని పోతే వాళ్ళు అలౌ చేయరనమాట, మీతో పాటు ఆ మూట ఈ మూట అన్ని మూటలు తీసుకొని పోవద్దు అనమాట. తర్వాత మీరు మీ ట్రిప్ని సెక్యూర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎస్ సెక్యూర్ మై ట్రిప్ అంటే వీళ్ళు ఎంతనో కొంత అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ చూడండి ఇది ఇన్సూరెన్స్ లాగా అనమాట. సో ఎంతనో కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు ఇన్సూరెన్స్ అమౌంట్. వద్దనుకుంటే నో ఐ డోంట్ విష్ టు సెక్యూర్ మై ట్రిప్ అనుకుంటాలి. సో ఇది అవసరం ఉండదు. తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ అనుకోటండి. ఇక్కడ మీరు ఎవరైతే వెళ్తున్నారో సో ఇక్కడ వాళ్ళది డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఈ పేజ్లో ఇక్కడ అడల్ట్ అని ఉంది కదా, సో అడల్ట్ దగ్గర మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మీ పేరుని ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీ పేరు, తర్వాత మీరు మేల్ ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ పేరు అనేది ఎట్లా ఉండాలంటే సేమ్ యువర్ పాస్పోర్ట్, అంటే మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ ఎట్లా ఉంటే అట్లా ఎంటర్ చేయండి నేమ్ అనేది. లేకపోతే ఇంక మన గవర్నమెంట్ ఐడి, ఓటర్ ఐడి, లేకపోతే ఇంకా ఆధార్ కార్డు ఉంటుంది, తర్వాత పాన్ కార్డు ఉంటుంది. సో దాని మీద ఎట్లా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయండి. ఒకవేళ తప్పు ఉంటే మాత్రం మీకు ఎయిర్పోర్ట్ లోపలికి ఓన్ ఇయర్ వీళ్ళు సో ఆపేస్తారు, అక్కడనే చెక్ఇన్ చేసేటప్పుడు మీ నేమ్ తప్పుంది కాబట్టి మీ టికెట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతాయి పైసలు కూడా. సో అట్లాంటప్పుడు నేమ్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కింద ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, తర్వాత మనకి ఈమెయిల్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ 2 దాంట్లకు మనకి టికెట్ కన్ఫర్మేషన్ అయ్యి, తర్వాత టికెట్ గురించిన డీటెయిల్స్ మొత్తం మనకి మొబైల్కి, తర్వాత ఈమెయిల్కి అయితే వీళ్ళు సెండ్ చేస్తారనమాట. తర్వాత ఇది అవసరం లేదు, జిఎస్టీ నెంబరు దేనికైనా అడుగుతుంది, అవసరం లేదు. తర్వాత ఇక్కడ కింద వచ్చేసి కంటిన్యూ అనుకోండి. సో వెబ్ చెక్ఇన్ చేసినప్పుడు మనకి ఏంటంటే బోర్డింగ్ పాస్ వస్తుంది ఫ్రెండ్స్. బోర్డింగ్ పాస్ అనేది మనం ఇప్పుడు ఆన్లైన్లోనే చేసుకోవాలన్నమాట, మన ఇంటి దగ్గర నుంచి అది చేసుకోవచ్చు. అది ఎట్లనో చూస్తాను. ఇక్కడ ముందు సీట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఎట్లా అంటే మనకి చూస్తాను. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే మెయిన్ వెబ్ చెక్ఇన్ అయితే ముందు చేసుకోండి. సో వెబ్ చెక్ఇన్ చేసుకున్న తర్వాత సీట్ సెలెక్షన్ కూడా చేసుకోవాలన్నమాట మనకు ముందే. సో మెయిన్ మిడిల్ సీట్ అయితే అవాయిడ్ చేసేసి మిగతా సీట్లు అయితే సెలెక్ట్ చేసుకోవాలని అంటున్నారు. సో ఇక్కడ ఓకే కొట్టండి. సో కొట్టిన తర్వాత ఇక్కడ మీరు సీట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సీట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఛార్జెస్ అయితే ఉంటాయి నార్మల్గా, అయితే ఈ ఎయిర్ ఇండియాలో ఛార్జెస్ అయితే లేవు. వేరే మీరు ఏమైనా ఫ్లైట్స్ ఇండిగో కానీ వేరే విస్తారా కానీ అట్లాంటి ఫ్లైట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అయితే మనకి ఛార్జెస్ అయితే ఉంటాయి. సో ఎక్కువగా మీరు విండో సీట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో విండో సీట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఫేర్ అయితే ఏం లేదు, ఎయిర్ ఇండియా కాబట్టి ఫేర్ అయితే వీళ్ళు ఏమేయట్లేదు. నార్మల్గా ఇండిగో అయితే వీళ్ళు ఫేర్ పక్కా వేస్తారు. సో మీకు ఇష్టం వచ్చిన సీట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సీట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనుకుంటండి. సో మీ ప్రైస్ అనేది 3146 అయితే ఉంది. సో నెక్స్ట్ అనుకుంటండి.
ఇప్పుడు మనకి పేమెంట్ పేజ్కి అయితే తీసుకొచ్చింది ఈ సైట్. సో పేమెంట్ పేజ్కి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చాలా రకాల పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, తర్వాత నెట్ బ్యాంకింగ్, తర్వాత యూపీఐ ఐడితోని, గూగుల్ పేతోని, ఇట్లా ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ యూపీఐ ఐడి ఎంటర్ చేసి మేక్ పేమెంట్ అనుకోండి, లేకపోతే ఇక్కడ మీ నెట్ బ్యాంకింగ్తోని, లేకపోతే డెబిట్ కార్డ్తోని. సో ఇట్లా మీ డెబిట్ కార్డు నెంబరు, తర్వాత ఇక్కడ నేము, తర్వాత ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, ఇట్లా మేక్ పేమెంట్ అనుకోండి. సో ఇప్పుడు అమౌంట్ అయితే పెరిగింది. ఎందుకు పెరిగిందంటే ఇక్కడ కన్వీనియన్స్ ఫీ అయితే యాడ్ అవుతుంది, 290 రూపీస్ కన్వీనియన్స్ ఫీ యాడ్ అవుతుంది కాబట్టి మీకు ఈ అమౌంట్ అనేది పెరుగుతుంది. 3146 రూపీస్ అయితే మెయిన్ అందులో కన్వీనియన్స్ ఫీ అనేది ఏ ఫ్లైట్ కన్నా యాడ్ అవుతుంది. ఇప్పుడు 3146 రూపీస్ అయితే మీ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ అయితే మీరు పేమెంట్ చేసినప్పుడు కట్ అవుతుంది. ఇక్కడ మేక్ పేమెంట్ అనుకోండి, ఇట్లా కొట్టిన తర్వాత మీకు ఏంటి పేమెంట్ పేజ్లోకి వెళ్తుంది. సో పేమెంట్ చేసిన తర్వాత మీకు టికెట్ కన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, మీ మొబైల్కి వస్తుంది, తర్వాత మీ ఈమెయిల్ కూడా వస్తుంది. సో ఇప్పుడు నేను వెబ్ చెక్ఇన్ ఎట్లా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు ఎయిర్ ఇండియా టికెట్ బుక్ చేసుకున్నారు కాబట్టి మీరు airindia.in వెబ్సైట్లోకి రావాలి. సో వెబ్ అట్లా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ వెబ్ చెక్ఇన్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ హోమ్ పేజ్లో మనకి ఇక్కడ చూపిస్తారనమాట, ఇక్కడ వెబ్ చెక్ఇన్, తర్వాత వెబ్ చెక్ఇన్ ఇక్కడ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఏంటంటే వెబ్ చెక్ఇన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో దీంట్లో మీకు పిఎన్ఆర్ నెంబర్ అంటే మీ టికెట్ పైన పిఎన్ఆర్ నెంబర్ అయితే ఉంటుంది. సో మీకు బుక్ చేసిన వెంటనే మీకు అది కన్ఫర్మేషన్ అయితే వస్తుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ లాస్ట్ నేమ్ ఏదైతే ఇచ్చిరో దాంట్లో టికెట్లో అది ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ అని కొట్టండి. సర్చ్ అని కొట్టిన తర్వాత మనకి ఇక్కడ కింద మనకి మెయిన్గా ఏంటంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి, కన్ఫర్మేషన్ అనేది. సో దాని తర్వాత మీరు ఓకే అని కొడితే మనకి వెబ్ చెక్ఇన్ అనేది అయిపోతుంది అనమాట. వెబ్ చెక్ఇన్ అయిపోయి మనకి బోర్డింగ్ పాస్ అనేది వచ్చేస్తుంది. సో మీరు దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో మీకు ఇప్పుడు సాఫ్ట్ కాపీ రావచ్చు, ఆ సాఫ్ట్ కాపీని తీసుకొని వెళ్తే కూడా మీకు వెబ్ చెక్ అక్కడ లోపలికి అయితే రానిస్తారు విమానం లోపలికి. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్లైట్ టికెట్ ఎట్లా బుక్ చేసుకోవాలో. సో మీ కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు ఇలా నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసి బెల్ పైన కొట్టండి. థ్యాంక్ యూ.